భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలోని పత్తి కొనుగోలులో దళారుల మోసం వెలుగు చూసింది. అమాయక రైతులకు కిట్టుబాటు ధర అని ఆశ చూపి తూకంలో మోసం చేస్తూ పత్తిని దళారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇది రెండు వర్గాల వారు కొనుగోలుదారులే కావడం, ఒకరు చేస్తున్న మోసాన్ని మరొక వర్గం వారు రైతులకు చెప్పడంతో రిమోట్ కంట్రోల్ కాటాతో మోసం చేస్తున్న వారిని పట్టుకుని రైతులు స్థానికులు చితకబాదారు. అమాయక రైతులు ఇప్పటికైనా దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ పత్తి పంటను అమ్ముకోవాలని అధికారులు కోరుతున్నారు. అట్లే ఉంటది. ముప్పై కేజీలు ఎక్కడ, 50 కేజీలు ఎక్కడ? సమాజం